మామూలుగా మనకి కాజెస్ తెలియదు, జస్ట్ స్టడీస్లో మనం ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్లో అగ్రివేట్ చేసేవి అని అన్నారు కదా. అంటే బేసిక్ అండర్లయింగ్ కాజ్ అంటే కాజ్ అని అనుకున్నా, అంటే ఏదో ఈ అబ్నార్మాలిటీకి ఏదో అంటే జెనెటిక్ రిలేటెడ్ కానీ ఆటోఇమ్యూన్ రిలేటెడ్ కానీ అట్లాంటిది ఏమైనా ఉందా ఫైండ్ అవుట్ చేసి. ఇప్పుడు మనం పార్కిన్సన్ అనేది ఇడియోపతిక్ పార్కిన్సన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, బట్ అదర్ దెన్ అంటే పార్కిన్సన్ సింప్టమ్స్ కూడా కొన్ని కండిషన్స్ వస్తుంది. సో పార్కిన్సన్స్ మెయిన్గా ఒక ఏరియా బేసల్ గ్యాంగ్లియా అని ఉంటుంది, ఆ ఏరియా ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకు లోపల నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ పాత్వేస్ ఎఫెక్ట్ అయిపోయి మనకు ఆ పార్కిన్సన్ సింప్టమ్స్ కనిపిస్తుంది. కానీ కొంతమందికి ఆ ఏరియాల ట్యూమర్ ఉందనుకోండి, సో ఐటమ్స్ ఉంటాయి, కొంతమందికి ఆ ఏరియాల క్లాట్స్ ఉంది, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, తర్వాత కొంతమందికి డ్రగ్స్ వల్ల వస్తుంటుంది, అట్లా యాంటీసైకోటిక్ డ్రగ్స్ వల్ల, అవి కూడా డోపమిన్ అనేది బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు, డోపమిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది మీరు అన్నట్టు. సో మనం యాంగ్జైటీని తగ్గాలంటే డోపమిన్ తగ్గించాలి. డోపమిన్ ఎక్కువ తగ్గించినప్పుడు డోపమిన్ ఎక్కువ బాగా తగ్గిపోయి పార్కిన్సన్ సింప్టమ్స్ అనేవి బయటపడుతుంది. అవి మనం డ్రగ్ ఇండ్యూస్డ్ పార్కిన్సన్స్ అంటే పార్కిన్సన్ సింప్టమ్స్ అంటాం. అంటే మెయిన్గా ఏంటంటే ఎక్స్ట్రా పిరమిడల్ సింప్టమ్స్ ఇవన్నీ కూడా అట్లా. సో ఇవి డ్రగ్ ఇంజరీ కావచ్చు, తర్వాత ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఏరియా డ్యామేజ్ అయినప్పుడు రావచ్చు, తర్వాత ట్యూమర్స్ నుంచి రావచ్చు, క్లాట్స్ నుంచి రావచ్చు, బ్లీడ్ నుంచి రావచ్చు, ఇలా కొన్ని ఎక్స్టర్నల్ కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ మన కండిషన్ని ట్రీట్ చేస్తే పార్కిన్సన్ సింప్టమ్స్ కూడా రిజాల్వ్ అయిపోతాయి. ఓన్లీ టెంపరీగానే మనం డ్రగ్స్ ఇస్తాం, తర్వాత ఆ కాజ్ని ట్రీట్ చేసినాం అనుకోండి, ఆ తర్వాత లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అనేవి అవసరం పడవు. దాన్ని మనం డ్రగ్ అంటే ఎక్స్ట్రా పిరమిడల్ సింప్టమ్స్ కింద తీసుకుంటాం, నాట్ ఏ క్లాసికల్ పార్కిన్సన్స్. సో జెనెటిక్ ఎస్, నార్మల్గా పార్కిన్సన్స్ ఎప్పుడు కూడా అబోవ్ 60 ఇయర్స్ తర్వాతనే వస్తుంటుంది. లెస్ దెన్ 50 ఇయర్స్ వచ్చింది అనుకోండి మనం జెనెటిక్ కండిషన్స్ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలా అట్లా. సో అది 20 ఇయర్స్లో రావచ్చు, 20 ఇయర్స్ నుంచి 45-50 ఇయర్స్ లోపు ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు యంగ్ పేషెంట్కు పార్కిన్సన్ సింప్టమ్స్ వచ్చినాయి, స్కాన్ నార్మల్గా ఉంది అంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ జెనెటికల్లీ. సో దానికి కొన్ని రకాల టెస్టులు పంపిస్తాం, సో దాంట్లో జెనెటిక్ టెస్ట్ల వల్ల అది ప్రూవ్ అయిపోతుంది ఉందా లేదా అని చెప్పేసి. అంటే జీన్స్ని డిటెక్ట్ చేశారా సార్? జీన్ డిటెక్ట్ చేయొచ్చు, ఎస్ ఉన్నాయి ఆ టెస్టులు ఉన్నాయి. సో దానివల్ల జీన్ డిటెక్ట్ అవుతుంది. జీన్ డిటెక్ట్ చేయడం వల్ల మనకు నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. ప్రెగ్నెన్స్ అయినప్పుడు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ నుంచి కూడా టెస్ట్ చేసి జెనెటిక్ అనాలిసిస్ పంపిస్తే దాంట్లో ప్రూవ్ అయింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ బేబీకి కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల అప్పుడు డెసిషన్ తీసుకోవాలి వెదర్ వీ కెన్ కంటిన్యూ ఆర్ నాట్ అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీలో అందరికీ ఉంది అట్లా, 3 సిస్టర్స్, 3 సిస్టర్స్కి పార్కిన్సన్స్. అంటే ఇప్పుడు ఓవరాల్గా టెస్ట్లు ఏమేమి చేయించాలి సార్? జెనెటిక్ టెస్ట్ ఓకే, జెనెటిక్ దానికి కానీ ఏ జీన్ డిటెక్ట్ చేయాలి? ఇప్పుడు మోర్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళకి వచ్చింది అనుకోండి జెనెటిక్ టెస్ట్లు అక్కర్లేదు. అప్పుడు మామూలుగా ఇప్పుడు దీన్ని డయాగ్నోస్ చేయాలి అంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు నిర్ధారణ? అంటే జనరల్గా ఏంటంటే మనం దీనికి స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ ఇస్ అ క్లినికల్ డయాగ్నోసిస్. మనం సింప్టమ్స్ని బట్టి మనం డయాగ్నోస్ చేయొచ్చు. కానీ సడన్గా వచ్చింది అట్లా, సడన్ ఆన్సెట్ ఉంది, తర్వాత క్లాసికల్ పార్కిన్సన్స్లో లేదు. సో జనరల్గా ఎప్పుడు పార్కిన్సన్స్ ట్రెమర్స్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రెమర్ లేదనుకోండి అట్లా, తర్వాత ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్ ఉంది, సడన్గా వచ్చింది అంటే మనం ఫస్ట్ బ్రెయిన్ స్కాన్ చేస్తాం అట్లా. బ్రెయిన్ స్కాన్లో ఆ ఏరియాలో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా చూసుకుంటాం. దాంతోపాటుగా వాళ్ళు ఏమైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి, ఎందుకంటే కొన్ని గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్ లిజురేడ్ అని ఉంటుంది, సో దానివల్ల కూడా మనకు పార్కిన్సన్ సింప్టమ్స్ ఉంటాయి. యాంటీసైకోటిక్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ చాలా కండిషన్స్లో మనం డ్రగ్స్లో ఈ పార్కిన్సన్స్ ఫీచర్స్ అనేవి వస్తుంటాయి. అందుకే సడన్ ఆన్సెట్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసి కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసి దాన్ని స్టాప్ చేస్తే సరిపోతుంది, కొన్ని డేస్లో సెట్ అయిపోతుంది. లేదు సివియర్గా ఉందంటే కొన్ని మెడికేషన్స్ మనం స్టార్ట్ చేస్తే సింప్టమ్స్ అనేవి తగ్గించవచ్చు, తర్వాత కాజ్ కూడా తీసేస్తాం. మనం ఇటీవల అంటే దేని నుంచి వచ్చిందో ఆ డ్రగ్ తీసేస్తే స్లో స్లోగా సెట్ అయిపోతారు. కానీ కొంతమందిలో కాజ్ తీసినా కూడా ఈ సింప్టమ్స్ అనేవి పర్సిస్ట్ ఉంటాయి, అప్పుడు వాళ్ళకు లాంగ్ టర్మ్ మెడికేషన్స్ కొన్ని రోజులు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇందాక గ్యాస్ రిలేటెడ్ టాబ్లెట్స్. సో లిజరేడ్ అని చెప్పేసి అది కైనెటిక్, అంటే చాలా మందిలో కాన్స్టిపేషన్ ఉండి డిస్పెప్సియా ఉన్న వాళ్ళ లిజరేడ్ అనే టాబ్లెట్ అనేది పాంటోప్రజోల్ అంటే యాంటీయాసిడ్తో పాటు యూజ్ చేస్తారు. అది మోటిలిటీని ఇంక్రీజ్ చేసి వాళ్ళకు కొంచెం గ్యాస్ ఫ్రీ అవుతుంది. బట్ ఆ డ్రగ్ వల్ల కూడా చాలా కామన్గా మేము ఈ షివరింగ్ కానీ ఆ స్టిఫ్నెస్ కానీ ఆ బ్లడ్ మూవ్మెంట్స్ అనేవి చూస్తుంటాం. అంటే యాక్చువల్గా మన ఇండియాలో అందరూ ఒకసారి డాక్టర్ ఏమైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారంటే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ వస్తే అవి తెచ్చుకొని వాడుతారు అదే ప్రాబ్లమ్. ఎస్ ఎస్, వాళ్ళు లాంగ్ టర్మ్గా ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ కొంచెం మంది మ్యాక్సిమం
వన్ మంత్ వరకే రాస్తారు. బట్ కొంతమంది ఏంటంటే అది కంటిన్యూ వాళ్ళకు స్టాప్ చేస్తే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు, కొన్ని ఇయర్స్ ఇయర్స్ కంటిన్యూ చేస్తారు. సో దానివల్ల లోపల ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత అదర్ న్యూరలాజికల్ సింప్టమ్స్ కూడా వస్తుంటాయి. ప్యాన్ వల్ల న్యూరలాజికల్ సింప్టమ్స్ ఏం రావు, కానీ దాని రిలేటెడ్ సమ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అందుకని అవి సొంతంగా వాడద్దు. కరెక్ట్. ఏది కూడా లాంగ్ టర్మ్ గా అవసరం అయితేనే వాడాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడితే బెటర్. ఒకవేళ అయిపోయినా మళ్ళీ ఇట్లా అయిపోయినా మళ్ళీ అదే సింప్టమ్ వచ్చిందని ఒకసారి ఎలికలు వేసి మాట్లాడుకుంటుంటారు. మామ అనిపించుకోవాలి డాక్టర్తో. కరెక్ట్.